కారులో వచ్చి మెట్లు గేట్ దగ్గర ముఖ్యమంత్రి గారు దిగిన చోట దిగే అవకాశం ఉంది అధ్యక్ష. రోజు బ్లాక్ హెడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా దిగుతారు అధ్యక్ష. మన తలుపు తీస్తే మన మీకు కనబడతారు అధ్యక్ష. అటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఆయన ఆ గేట్లోంచి రాకుండా ఎమ్మెల్యేలు వచ్చి అటువంటి గేట్లోకి వెళ్ళి ప్లే కార్డులు బ్యానర్లో కార్యకర్తలు వేసుకుని అసెంబ్లీలో రాణిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా ఇద్దరో ముగ్గురో వచ్చి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తే వీళ్ళు సమాధానం చెబుతారు అధ్యక్ష. ఉద్యోగాలు పోవా కాబట్టి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి బుద్ధి లేని పనులు చేస్తా. రామారెడ్డి లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. కారులో వచ్చి మెట్లు గేట్ దగ్గర ముఖ్యమంత్రి గారు దిగిన చోట దిగే అవకాశం ఉంది అధ్యక్ష. రోజు బ్లాక్ హెడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా దిగుతారు అధ్యక్ష. మన తలుపు తీస్తే మన మీకు కనబడతారు అధ్యక్ష. అటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఆయన ఆ గేట్లోంచి రాకుండా ఎమ్మెల్యేలు వచ్చి అటువంటి గేట్లోకి వెళ్ళి ప్లే కార్డులు బ్యానర్లో కార్యకర్తలు వేసుకుని అసెంబ్లీలో రాణిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా ఇద్దరో ముగ్గురో వచ్చి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తే వీళ్ళు సమాధానం చెబుతారు అధ్యక్ష. ఉద్యోగాలు పోవా కాబట్టి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి బుద్ధి లేని పనులు చేస్తా. రామారెడ్డి లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తుపెట్టుకోండి. రసించాలి.